उप मुख्यमंत्री नारायण स्वामी व्यक्तिगत దూషణలు చేస్తే తీవ్ర పరిణామాలు వైసీపీ నాయకులు టీడీపీ జనసేన ఇన్‌చార్జ్ డిప్యూటీ సీఎం పై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించిన ప్రజాప్రతినిధులు ఎస్ఆర్పురం మండలం నిన్నటి రోజున జరిగిన టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ థామస్ జనసేన ఇన్‌చార్జ్ పొన్న యుగేందర్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై మాటలను తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి కుప్పయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల వద్ద తేల్చుకోవాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వ్యక్తిగత దూషణలు చేయటం మానుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్ రఘు తైతల్ పాల్గొన్నారు ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నొచ్చుకొని కార్యక్రమాలు అన్నిటిని కూడా ఇవాల ప్రభుత్వమంత్రి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు అయితే లేవు ఇక అన్ని విషయాల ప్రాజెక్టులు కానీ అన్ని విషయాలు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తిని మీరు ఇలా మాట్లాడడం ఇక సబబు కాదని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఆరు మండలాల్లో కూడా మీరు ఒక మచ్చలేని నాయకుడిని అవినీతికి తావు లేకుండా కుల మత పార్టీలందరి తేడా లేకుండా అందరికి కూడా అభివృద్ధి ఫలాలు అందజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డిప్యూటీ సీఎం గారికే ఆ దత్తన కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా మేము బలబుద్ధి విషయాన్ని తెలియజేస్తున్నాం ఇకపోతే వీళ్ళన్నారు ఇద్దరు కూడా ఖచ్చితంగా 2024లో నారాయణ స్వామి గారి కుటుంబం నుంచి ఎవరు నిలబడ్డా మేము ఓడిస్తాం మరి బలమైన మెజారిటీని తెప్పిస్తామని ఇద్దరు కూడా చాలా గట్టిగా మీరు చెప్పారు ఖచ్చితంగా మేము సవాళ్ళు అయితే స్వీకరిస్తున్నాం మేము కూడా అదే సవాళ్ళు మీకు ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు మీరు ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీరు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించినట్టయితే మేమందరం కూడా చెప్తున్నాం ఈరోజు ఈ సవాల్ స్వీకరించాలి మేమందరం కూడా రాజకీయ సన్యాసం తీసి రాజకీయాల నుంచి తప్పకుండా అందరూ మేము ఈరోజు తెలియజేస్తున్నాం మీరు ఒక్కసారి మీ నోరు అదుపులో ఉండాలి ఒక నీతి నిజాయితీకి మారుపోయినటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అవహేళనగా మాట్లాడున్నారు ప్రతి మాటకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు మిమ్మల్ని మేము కూడా పార్టీలో క్రమశిక్షణ కట్టుబడి ఉన్నాం మేము కూడా మాట్లాడగలం ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీసి మరి మీ కార్యక్రమాలు అడ్డుకునే పరిస్థితి కూడా వస్తుంది దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే మేము అదుపు తప్పవలసి వస్తుంది కూడా నేను డిమాండ్ చేసి చెప్తాను